Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మెగా ప్రొడ్యూసర్కు జగన్ బంపర్ ఆఫర్. వైసీపీలో రాజకీయంగా నిర్ణయాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. 2024 ఎన్నికల లక్ష్యంగా అనూహ్య నిర్ణయాలు తప్పవని తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాతవారిని తప్పించి కొత్త వారికి కేబినెట్లో అవకాశమని తొలుత చెప్పినా చివరకు కేబినెట్లో పాత కొత్త మంత్రుల ఫార్ములా అమలు చేశారు. అదేవిధంగా కొత్త వారిలో అవకాశాలు, సామాజిక సమీకరణాలు ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో ఊహించినట్లుగానే ఎంపిక జరిగిన రీజనల్ కోఆర్డినేటర్ల నియామకంలో మాత్రం ట్విస్టులు తప్పలేదు. పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి పూర్తిగా సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించి పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జిగా నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా అనుబంధ విభాగాలను సమన్వయం చేసుకునున్నారు. ఇక ఆయన రాజ్యసభ పదవీకాలం ముగిసింది. ఇప్పుడు ఆ పదవి రెన్యువల్ అని కొద్ది రోజులుగా పార్టీలో సీనియర్లు గట్టిగానే చెబుతూ వచ్చారు. కానీ కొన్ని కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మొత్తం 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఒకటి సాయిరెడ్డికి రెన్యువల్ అని అందరూ భావిస్తున్నారు. మిగిలిన 3 స్థానాల్లో ఒకటి మైనారిటీ, మరొకటి ప్రముఖ పారిశ్రామికవేత్త సతీమణికి, మరొకటి బీసీ లేదా ఎస్సీకి కేటాయిస్తారనే ప్రచారం పార్టీలో ఉంది. ఇప్పుడు సడన్గా రెడ్డి వర్గం నుంచి కొత్త పేరు పార్టీలో ప్రచారం సాగుతోంది. న్యాయవాదిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న నిరంజన్ రెడ్డి పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉందని పార్టీలో కొందరు ముఖ్యుల వద్ద చర్చ సాగుతోంది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీకి ఆయన నిర్మాతగా ఉన్నారు. సీఎం జగన్తో పాటుగా చిరంజీవితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకరిని రాజ్యసభకు పంపాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆలీ వైపు సీఎం మొగ్గు చూపినట్లు ప్రచారం సాగింది. అయితే ఆలీకి వారం 10 రోజుల్లో గుడ్ న్యూస్ అని చెప్పినా ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దీంతో ఇప్పుడు సాయిరెడ్డికే రెన్యువల్ చేయకుండా నిరంజన్ రెడ్డికి కేటాయిస్తారా, లేక 4 సీట్లలో 2 రెడ్డి వర్గానికి కేటాయించి సాయిరెడ్డిని కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇక 2వ స్థానం బీసీ వర్గం నుంచి బేదా మస్తాన్రావు పేరు రేసులో ఉంది. బేదా మస్తాన్రావు సైతం నెల్లూరు జిల్లా వాసే. సాయిరెడ్డి సొంత జిల్లా సైతం నెల్లూరు. అయితే 3వ స్థానం మాత్రం ప్రముఖ పారిశ్రామికవేత్త అదాని కుటుంబ సభ్యుల ఖాయమని చెబుతున్నారు. 4వ స్థానం పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇదే సమయంలో సజ్జల, వైవి సుబ్బారెడ్డి సైతం రాజ్యసభ సీటు కోసం రేసులో ఉన్నారనే ప్రచారం సాగుతున్నా, తాజాగా వారికి అప్పగించిన పార్టీ బాధ్యతల ద్వారా ఆ ఇద్దరికీ ఛాన్స్ లేదనేది స్పష్టమవుతోంది. అయితే పార్టీ ఏర్పాటు సమయం నుంచి సీఎం జగన్కు విధేయుడిగా అన్ని వేళలా అండగా నిలిచిన సాయిరెడ్డిని కాదని మరొకరికి రాజ్యసభ ఇస్తారా అనేది ఇప్పుడు పార్టీలో బిగ్ డిబేట్గా మారుతోంది. అయితే రాజకీయ నిర్ణయాలలో సీఎం జగన్ ఎవరికి అంతు చిక్కరనే వాదన మొదలైంది. పార్టీలోని సీనియర్లు మాత్రం ఎవరికి మిగిలిన 3 స్థానాల్లో అవకాశం ఇచ్చినా విజయసాయిరెడ్డికి మాత్రం రెన్యువల్ ఖాయమని చెబుతున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కేంద్రం, రాష్ట్రం సంబంధాల మధ్య కీలకంగా వ్యవహరిస్తున్న సాయిరెడ్డికి ఢిల్లీ స్థాయిలో పదవి కొనసాగుతుందని విశ్లేషిస్తున్నారు. దీంతో ఇప్పుడు రాజ్యసభకు వైసీపీ నుంచి ఎంపికయ్యే 4 సభ్యుల తుది ఎంపికపైన సీఎం జగన్ నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది.